ఆ జిల్లాలో తిరుగులేని ఆధిక్యత సాధించిన అధికార పార్టీలో ఇప్పుడు ఎక్కడా లేని లుకలుకలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో ఉన్న మంత్రులు ఇద్దరిని ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు, అలాగే ఎమ్మెల్యేలను అమాత్యులు లెక్క చేయడం లేదంట. దాంతో అందరితో కలిసి ఇప్పటి వరకు ఒక్క సమావేశం కూడా ఏర్పాటు చేయలేకపోయింది జిల్లా నాయకత్వం. మొత్తం మీద ఎవరికి వారే యమునా తీరేలాగా మారిన ఆ జిల్లా వైసీపీ తీరుపై ఓ రిపోర్ట్. రాష్ట్రంలో కడప తర్వాత వైసీపీకి తిరుగులేని జిల్లా నెల్లూరు. ఎన్నికల ముందే అక్కడ పూర్తిస్థాయి ఆధిపత్యం దక్కుతుందని ఆ పార్టీ వేసుకున్న అంచనా నిజమైంది. జిల్లాలో ఉన్న 10 ఎమ్మెల్యే 2 ఎంపీ స్థానాలను సునాయాసంగా కైవసం చేసుకుంది వైసీపీ. 1-2 నియోజకవర్గాల్లో తప్ప మిగతా అన్ని చోట్ల టీడీపీ కనీస పోటీ కూడా ఇవ్వలేని స్థితిలో 2019 ఎన్నికలు ముగిశాయి. ఉద్దండులు, కొమ్ములు తిరిగిన నాయకులు కూడా జగన్ ప్రభంజనం ముందు కొట్టుకుపోయారు. అలాంటి నెల్లూరు జిల్లాలో సీనియర్లను కాదని యువకులకు మంత్రులుగా అవకాశమిచ్చారు ముఖ్యమంత్రి. ఆ ఇద్దరికీ కీలక శాఖలు కట్టబెట్టడంతో జిల్లాకు మంచి రోజులు వస్తాయని అందరూ భావించారు. అయితే అనుకున్నదొకటి అయిందొకటి అన్నట్లు తయారైంది ఇప్పుడు జిల్లాలో అధికార పార్టీ పరిస్థితి. జిల్లాలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఒకరికి ఇంకొకరు పొగబెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉద్యోగుల బదిలీల సమయంలో సీనియర్ ఎమ్మెల్యేలు ఇచ్చిన ఉత్తరాలను మంత్రులు బుట్టదాఖలు చేసినట్లు ప్రచారం జరిగింది. మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిగిన ఊరేగింపులో కేవలం రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి మాత్రమే పాల్గొన్నారు. జిల్లాలో ఉన్నతాధికారులు బదిలీలు చేయాలంటూ కొంతమంది ఎమ్మెల్యేలు చేసిన ప్రతిపాదనలను మరికొంతమంది అడ్డుకున్నట్లు సమాచారం. రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి బహిరంగంగా ఎస్పీ మీద ఆరోపణలు చేసినా ఆయనకి కొంతమంది మద్దతు పలుకుతున్నారని బహిరంగంగా ప్రచారం జరుగుతోంది. ఎంపీడీఓ గొడవ తర్వాత రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి వర్సెస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు సర్వేపల్లి ఎమ్మెల్యే మధ్య ఉన్న విభేదాలను బహిర్గతం చేసింది. మరోవైపు సాగునీటి సలహా మండలి సమావేశంలో సీనియర్ ఎమ్మెల్యే ప్రతిపాదనలను ఏమాత్రం పట్టించుకోలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. నీటి వాటాలను జిల్లా అధికారులతో పాటు మంత్రులు కూడా పెడచెవిన పెట్టారని అంటున్నారు. తాజాగా వీఆర్ కాలేజీల వ్యవహారంలో మంత్రి అనిల్ కుమార్, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి యాక్టివ్ అయ్యారు. కాలేజీ వ్యవస్థాపకులు వెంకటగిరి రాజారావు అయినప్పటికీ సుమారు 70 సంవత్సరాల నుంచి ఈ సంస్థల కార్యనిర్వాహక కమిటీ చైర్మన్గా అనం కుటుంబ సభ్యులు ఉన్నారు. అయితే దీనిపై కొంతమంది విద్యార్థి సంఘాలు కోర్టు వరకు వెళ్లడంతో కోర్టు ఎన్నికలకు ముందే వారికి అనుకూలంగా తీర్పిచ్చింది. ఆ క్రమంలో ఇప్పుడు వీఆర్ విద్యా సంస్థలను మంత్రి అనిల్ కుమార్తో పాటు రూరల్ ఎమ్మెల్యే సందర్శించి అక్కడ అధికారులతో సమావేశమయ్యారు. ఈ వ్యవహారంతో అనం వర్సెస్ అనిల్, కోటమిరెడ్డిల మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయని అంటున్నారు. ఇక ఆనం వర్సెస్ అనిల్, కోటమిరెడ్డిల మధ్య ఉన్న విభేదాల కారణంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని చెరువులను నింపాలని పలుసార్లు ప్రతిపాదనలు తీసుకుపోయినా ఇరిగేషన్ అధికారులు స్పందించడం లేదని కిలారు సంజీవయ్య అంటుండగా, తమ నియోజకవర్గంలో పరిశ్రమల కోసం కష్టపడుతుంటే కొంతమంది నాయకులు జిల్లా అగ్రనాయకుల సహకారంతో అడ్డుకుంటున్నారని, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ సన్నిహితుల వద్ద గోడు వెళ్లబోసుకుంటున్నారంట. ఇక జిల్లా ఎంపీలు కూడా అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఎవరితో జతకడితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అన్న ఫీలింగ్ వారిలో కనిపిస్తోంది. దానికి తోడు అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా పార్టీ సమావేశం ఇంతవరకు జరిగిన దాఖలలు కనిపించడం లేదు. జిల్లా పార్టీ కార్యాలయాన్ని కాదని ఎవరికి వారు తమ సొంత కార్యాలయాల నుంచి మీడియా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో కేవలం జిల్లా అధ్యక్షుడు కాకాణి తప్ప మిగతావారు కనిపించడం లేదనే విమర్శలున్నాయి. గత 10 సంవత్సరాలుగా పార్టీ జెండా మోస్తూ నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న వారు చాలా మందే ఉన్నారు జిల్లాలో. అయితే ఈ విషయంలో ఎవరి సిఫార్సును మరెవరు అడ్డుకుంటారో అని సీనియర్ కార్యకర్తలు, నాయకులు భయపడుతున్నారంట. ఇలాంటి పరిస్థితుల్లో అధినేత జోక్యం చేసుకుంటే తప్ప జిల్లా పార్టీ పరిస్థితి సెటరేట్ కాదని కార్యకర్తలు అంటున్నారు.